అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు స్వల్ప ఊరట లభించింది. సుదీర్ఘంగా సాగుతోన్న కౌంటింగ్ ప్రక్రియలో కొద్ది రోజులుగా 214 ఓట్ల దగ్గరే అటకాయించిన ఆయనకు అలాస్కా రూపంలో మరో విజయం లభించింది. 3 ఎలక్టోరల్ ఓట్లున్న అలాస్కా ట్రంప్ వశమైందని ప్రఖ్యాత సర్వే సంస్థ బుధవారం ప్రకటించింది. అయితే ఈ గెలుపుపై ఎన్నికల అధికారులు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్న అమెరికాలో అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, రిపబ్లికన్ అభ్యర్థి జో బైడెన్ ఇప్పటికే 290 ఓట్లు సాధించి అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. ఇంకా 12 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితాల వెల్లడికి మరో 3 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అయితే బైడెన్ గెలుపును అంగీకరించకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఎన్నికలు పూర్తయి 10 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగిస్తూ ఆయా రాష్ట్రాల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ట్రంప్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనకు వ్యతిరేకంగా డెమోక్రాట్ల అక్రమాలకు కొమ్ము కాస్తోందంటూ మీడియా పైన ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అయితే ఆయన ప్రతి పోస్ట్ కింద టిక్ మార్కులు పెడుతూ ఇది తప్పుడు సమాచారమని సోషల్ మీడియా సంస్థలు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాయి. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన టెంపరితనాన్ని ప్రదర్శిస్తుండగా తాజా ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైన జో బైడెన్ కూడా ధీటుగా స్పందిస్తున్నారు. ట్రంప్ చర్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అధ్యక్ష పగ్గాలు చేపట్టకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని స్పష్టం చేశారు. అమెరికాలో తాజాగా నిర్వహించిన సర్వేల్లో రిపబ్లికన్లు సహా 80% మంది బైడెన్ గెలుపును సమర్థిస్తున్నారు.